పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లాంతర్తో నిద్ర చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ గత చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరెంటు కోతలు విద్యుత్ ఛార్జీలు భారం లేదన్నారు. నేడు రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇంట్లో పడుకుంటే ఉక్కపోత, బయట పడుకుంటే దోమల మూతగా ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంధన ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుడిపై పెను భారం మోపడం తప్ప నాణ్యమైన కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా కరెంటు కోతలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి భారం పేదవాడి మీద పెట్టి ఈవేళ వేసవి కాలం, ఇంట్లో పడుకుంటే ఉక్కపోత, బయట పడుకుంటే దోమల మూత. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కరెంటు పరిస్థితి. ఎంత అన్యాయమైనంటే రాబోయేటువంటి రోజుల్లో వినియోగదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ బిగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్మార్ట్ మీటర్ కొనుగోలులో కూడా 29,000 కోట్ల రూపాయలు వేల టెండర్లు పిలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 29,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్. అంటే స్మార్ట్ మీటర్ అంటే ఇప్పుడు మన ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్లో మనం ఏదైతే పెయిడ్ అంటే ఒక 500 రూపాయలు పెట్టి మనం ఇందులో పెట్టుకుంటే 500 రూపాయల వరకు కూడా సెల్ ఫోన్ పనిచేస్తుంది. 500 రూపాయలు అయిపోయినట్టునే ఆటోమేటిక్గా ఫోన్ ఆగిపోదు. రేపు భవిష్యత్తులో కూడా స్మార్ట్ ఫోన్లు పెట్టి దానికి కూడా ఈ యొక్క ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఎలాగని మనం అయితే మనం అమౌంట్ వేసుకుంటున్నాము సెల్లో, రేపొద్దుట ఆ స్మార్ట్ మీటర్లో కూడా అడ్వాన్స్గానే ఒక 2,000, 3,000, 5,000 రూపాయలు అడ్వాన్స్గానే ఆ స్మార్ట్ మీటర్లో పెట్టుకుంటే మీ యొక్క మీటర్ పనిచేస్తుంది, కరెంట్ వస్తుంది. తర్వాత ఆ డబ్బులు అయిపోతే ఆటోమేటిక్గా మీ ఇంట్లో కరెంటు కట్ అయిపోతుంది. అంటే అంత ప్రజల్ని దోచుకునేటువంటి విధంగా ఈ యొక్క దోపిడీ విధానాలు ఈ ప్రభుత్వం ఉన్నాయి తప్ప ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా ఉండట్ల. ఈవేళ ప్రజలు ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలుగుతారు, కానీ ఒక గంట కరెంటు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. ఈవేళ ఒక ఫ్యాన్ తిరగకపోతే పాపం చిన్నపిల్లడు గొక్కెట్టి ఏడుస్తాడు. ఇంట్లో ఒక మిక్సీ తిరగాలి, గ్రైండర్ తిరగాలి, ఒక టీవీ పనిచేయాలి, ఒక ఫ్రిడ్జ్ పనిచేయాలి, ఒక మోటార్ పనిచేయాలి. ఇన్ని గృహోపకరణాలన్నీ కూడా ఈ యొక్క కరెంటు మీద ఆధారపడిన తర్వాత ఇట్లా ఇష్టానుసారంగా కరెంటులు కట్ చేసేసి ఇట్లా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచేస్తే ఆ మధ్యతరగతి వాడు, ఆ పేదవాడు పరిస్థితి ఏంటి? వాళ్ళు జగన్మోహన్ ఆలోచన చేయాలి. దీన్ని ఇమ్మీడియట్లీ చక్కబెట్టాలి. నాణ్యమైనటువంటి కరెంటు ఇటు గృహాలకి, అటు ఆక్వారంగానికి, అటు పారిశ్రామిక రంగానికి ఇవ్వాలి. లేని పక్షం